కట్టడికి సహకరించండి. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే బీపు మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిందేపల్లి మేర్లపాక పంచాయతీలో ఇంటింటికి ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, నూతన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. భౌతిక దూరంను పాటించి కరోనా అనే మహమ్మారిని తరిమేద్దామన్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,000 రూపాయలు పైబడి 5 లక్షల వరకు హాస్పిటల్లో ఖర్చు అయ్యే బిల్లులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాలంలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ అన్ని వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ప్రజలందరూ సహనం పాటించాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి, ఎంపీటీసీ భరత్ కుమార్ నాయకులు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య రెడ్డి, సుమన్ రెడ్డి, శంకరయ్య శంకర్ పాల్గొన్నారు. రైతు బజార్లో కరోనా నియంత్రణ టెండర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. చోడవరం నియోజకవర్గంలో మొదటిసారిగా కరోనా నియంత్రణ కోసం చోడవరం హై స్కూల్ గ్రౌండ్స్లో రైతు బజార్లో కరోనా నియంత్రణ టెండర్లను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. నిత్యం వందలాది మంది నిత్యావసరాల కోసం వచ్చే ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో ఈ టెండర్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చని తెలిపారు. ఎందుకంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పొటెన్షియాలిటీ ఏరియా చోడవరం ప్రాంతం కాబట్టి చోడవరంలో ఉంటే శానిటేషన్ ఎంత బాగా జరిగితే ఈ వైరస్ను కంట్రోల్ చేయడానికి, కరోనా వైరస్ని బూస్టప్ చేయడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ గారిని 5 రోజుల క్రితం అడిగినప్పుడు వెట్నాది డిఈ గారు కృష్ణ గారు చాలా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి బోర్లు కొడుతున్నటువంటి నాగబాబుని అలాగే చిన్నాని. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందే విధంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి రైతు బజార్ను ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ ఎన్టీ రామారావు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయలకు వస్తున్న ప్రజల ఆరోగ్యం నిమిత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని జీవీఎంసీ బయాలజీ అధికారుల సహకారంతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సొంత నిధులతో కరోనా నియంత్రణ టెర్రల్ ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. సిటీస్ లో ఉన్నటువంటి వారు హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ వాడడం, కొంత డిసిన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి మెటీరియల్ వాడి అంతా జరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే పరిసర గ్రామాల నుంచి రైతులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, వేలాది మంది ఈ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి మార్కెట్లో పాల్గొంటున్నారు. వారికి సరైనటువంటి శానిటేషన్ డిసిన్ఫెక్షన్ లేకపోతే ఇబ్బంది అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక నార్మల్గా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే విశాఖ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మరియు సామాజిక దూరాన్ని కొనసాగించాలని, కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఇంట్లోనే ఉండాలని గాజువాక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లం శ్రీనివాస్ అభ్యర్థించారు. విశాఖ నగరంలో పరిస్థితి తీవ్రమైన స్థాయిలో ఆందోళనకరంగా ఉందని మరియు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనకి మరి నిత్యావసర వస్తువుల కోసం ఏమైనా బయటికి రావాలి అనుకుంటే మీరు తెల్లవారుజామున ఏదైతే మనకి ఈ లాక్డౌన్ అంటే కర్ఫ్యూని సడలించినటువంటి సమయాలు ఉండవు, ఆ సమయం నుంచి బయటికి రావాలి, మళ్ళీ వెంటనే ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజున 22వ వార్డులో ద్వారకా తిరుమల బోర్డ్ మెంబర్ గారు విజయలక్ష్మి గారు, కొత్త విజయలక్ష్మి గారు, బాలమురళి గారు వారి ఆధ్వర్యంలో 22వ వార్డులో ఇక్కడ ఉన్న ప్రజలకు, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్కి, డీటీఎల్లో ఉన్న అందరికీ కూడా ఇక్కడ నిత్యావసర వస్తువులు, కాయగూరలు అన్నీ కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా వీళ్ళు వంతు సహాయం ఈ యొక్క వార్డులో చేస్తున్నారు. అలాగే ప్రతి వార్డులో కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా కార్యక్రమాలు చేయడం వలన ఒక అవేర్నెస్ తీసుకురావడం, మీలో ఉన్న మానవతా దృక్పథం కూడా బయటకు వస్తుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్ని వార్డ్స్లో కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క కూరగాయలు అంటే మనం ఇక్కడ సమావేశపరచుకుంటే ఎవరింటికి వాళ్ళు ఇవ్వడం వలన ఒక మంచి మెసేజ్ వెళ్తుందని కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇండస్ట్రీస్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీ వంతు సహాయం చేయమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పని లేకపోకుండా, జీతాలు లేకపోకుండా ఉన్న తరుణంలో మీరందరూ కూడా వచ్చి ఆదుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా రోడ్ల పైన ఉన్న పేదవారందరికీ కూడా ఈ యొక్క హోటల్స్, రెస్టారెంట్స్లో మిగిలిపోయిన ఫుడ్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఒక పూట భోజనం పెడుతున్నారు. ఇంకా ముందరకు వచ్చి మీరు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగితే ఒక మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా కరోనాని ఎదుర్కొనేదానికి అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ గృహ నిర్బంధంలో అందరూ కూడా ఉండడం జరిగితే రాబోయే రోజులు ఇంకా కరోనా వ్యాధి పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక కర్వ్ని ఫ్లాటన్ చేసే విధంగా అందరూ కూడా మేల్కొని ముందరకు ఉండాల్సిందిగా అందరికీ విషయం.
లాక్డౌన్ కూడా పెరుగుతుందని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుచేతనంటే ఒక ఇండియాలో భారతదేశంలో సుమారుగా 135 కోట్ల భారతీయులు ఉన్నారు. చాలా అతిపెద్ద దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లాక్డౌన్ పెంచి ఇంకా 144 సెక్షన్ ఇంకా కఠినంగా ఉంచడం వల్ల ఇంకా ప్రజలు ఎవరైతే ఇన్ఫెక్టెడ్ గా అయి ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటపడతారు, మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఖచ్చితంగా ఈ యొక్క పీరియడ్ కూడా లాక్డౌన్ పీరియడ్ కూడా పెంచితే మనకి రాబోయే రోజుల్లో పెద్ద విపత్తును మనం ఎదుర్కొని మనం ముందుకెళ్తామని తెలియదు. పొంగనూరు వర్తక వ్యాపారాల సంఘం అధ్యక్షులు ఏ వెంకటచలపతి శెట్టి, సంతూర్ ఏజెన్సీ నిర్వాహకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, ఫెనాయిల్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి అర్షద్ అలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ద్వారా వైద్య సిబ్బందికి, సచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. అలాగే వ్యాపారులు సిఐ గంగిరెడ్డి చేతుల మీదుగా పోలీసులకు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు సుమారు 25,000 విలువ చేసే వస్తువులు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే పేద ప్రజలను ఆదుకునేందుకు వ్యాపారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రెడ్డప్ప, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, వ్యాపారుల సంఘం నాయకులు రవిచంద్ర శెట్టి, హరినాథ్ జెట్టి, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ వాలంటీర్ల మానవత్వం. తలికిరి పట్టణంలోని వాలంటీర్లు లాక్డౌన్ విధించడంతో పేద ప్రజలకు తమ వంతు సాయంగా విరాళాలు సేకరించి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు భాను, ఫిరోజ్, భారతి, భవానీ, అభిదా, సల్మా, షబానా పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ దాతృత్వం. కలికిరి పంచాయతీలో మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీరెడ్డి దాతృత్వంలో కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడంతో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సాయంగా ఒక్కొక్కరికి 2,000 రూపాయలు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రహమతుల్లా, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నిజాముద్దీన్, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంగళగిరి మండలం చినకాకంలో గురువారం వంశీ కూల్ డ్రింక్స్ అండ్ జనరల్ స్టోర్స్ పై రూరల్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి దాడి చేసి నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని బాలస్వామిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ఆటో యూనియన్ కార్మికులకు మరియు సంగన్నపల్లి ఎస్టీ కాలనీలో నివాసముంటున్న కుటుంబాలకు గుడిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గృహోపకరణాలు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా నీళ్లు లేని కొన్ని కాలనీలకు తెలుగుదేశం పార్టీ ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసి నాయకులు గుడిపల్లి మండలంలో ఇంకా నిరుపేదలు ఎవరైనా ఉంటే మా దృష్టికి దేవాలని ఎక్స్ ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్, ఎక్స్ ఎంపీపీ రాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హేమాంబర్ గౌడ్, ఎంపీపీ క్యాండిడేట్ వెంకటేషు, టీఎం బాబు, ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్ఆర్ చంద్ర తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల ప్రాణాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఎన్నను సైతం లెక్క చేయకుండా గంగవరం పోలీసులు కొండ బద్దలు కొట్టుకొని చెప్తున్నారు. గంగవరం సీఎం రామకృష్ణాచారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఎలాంటి వాహనాలు రోడ్డు వెంబడి తిరగకుండా నివారించడానికి విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు పలమనేరు టౌన్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు వచ్చిన వెంటనే ఆపించి ఏ విషయంపై వెళ్తున్నారు పరిశీలించి అనంతరం వదులుతున్నారు. ఎలాంటి కారణాలు లేని వాహనదారులపై కేసు నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలా కాదు కూడదు అని వచ్చిన వారికి పోలీసు వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, మీకోసం మేము కష్టపడుతున్నప్పుడు మీరు మాకు సహకరించాలి కదా అని ప్రజలను కోరుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు పరచడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీసులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. కరోనాను నివారించడానికి ప్రత్యేకమైన పోలీస్ టీంలు ఏర్పాటు చేశారు. ఏఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో సిబ్బంది వినాయకం, వినోద్, ఆదినారాయణ మరియు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సార్ మీరు చేయండి సార్, మీరు చేయండి తమ్ముడు, తమ్ముడు చేయి చేయి. ఇదే వరవడితో ప్రతి గ్రామంలోనూ కూడా సుమారుగా 67 పంచాయతీలు ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారుగా ఈ రోజుకి 53 పంచాయతీలు కంప్లీట్ అయ్యాయి.
ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ శ్రేణులు వారి సొంత నిధులతో నిత్యావసర వస్తువులను సమకూర్చడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము రావడం ఈ రకంగా మీట్ అవ్వడం కూడా చాలా కరెక్ట్ కాదు. ఒక 10 నిమిషాలు ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్, 10 నిమిషాల కార్యక్రమం చేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరింటికి వాళ్ళు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళి ఏమైతే ఈ కార్యక్రమం ఉందో లాక్డౌన్ కార్యక్రమంలో సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఫిజికల్గా కూడా ఎక్కువగా మెయింటైన్ చేసి గవర్నమెంట్ గారు శానిటైజేషన్ పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి మనకు లేకుండా పోతుందని చెప్పేసి మా ప్రగాఢ విశ్వాసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు సూచనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ఎవరికి అవసరమైనా సరే గ్రామ వాలంటీర్లు, వాలంటీర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి సమస్య. మంగళగిరి పట్టణ టౌన్ రూరల్ ఎస్పీ గారు పరిధిలో కొనసాగుతున్న లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారి రాకపోకలను అడ్డుకుంటున్న పోలీసులు, కారణం లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు, ప్రజలను బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి, ప్రజల కోసం పగలనక రాత్రనక మన కోసమే వర్క్ చేస్తున్న పోలీసులందరికీ అభివందనాలు.